बोलो तो पाया। आंध्र प्रदेश गवर्नमेंट इतना अच्छा है, हम लोग यहाँ पे लॉकडाउन में फंसे हुए थे, 40 दिन के लॉकडाउन में फंसे हुए थे, लेकिन ज़्यादा लॉकडाउन बढ़ने की वजह से आंध्र प्रदेश गवर्नमेंट हमको महाराष्ट्र वापस भेज रहा है। वहाँ से कुट्टुगुरु गांव में तिरुर तालुका कृष्णा जिला में हम लोग थे, और वहाँ से आंध्र प्रदेश की गवर्नमेंट ने बस भेज के यहाँ से ट्रेन का बंदोबस्त किया है, और हम लोग को खाना भी दिया है, हर सुविधा मिली है हमको, हर सुविधा मिली है। लेकिन लॉकडाउन के वजह से हम लोग यहाँ पे थे, और आंध्र प्रदेश की मदद की वजह से हम लोग अभी महाराष्ट्र में जा। चल बोलो। एपी गवर्नमेंट, एपी गवर्नमेंट चांगला जेवण दे, सुविधा खाने के, खाने की, खाने की म्हणा, खाने की, हाँ चल जेवण 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 खाना है क्या ज्यादा? ठीक है जा बोलो बोलो। गवर्नमेंट बहुत अच्छा है, और हमारे को यहाँ पे लाइट तक सुविधा बहुत अच्छी कर दी है उन्होंने, बहुत अच्छा खाना दिए, पानी भी दिए, बहुत गवर्नमेंट बहुत अच्छा। आपके स्टेटस पे एपी गवर्नमेंट, एपी गवर्नमेंट बहुत अच्छा है, पूरी सुविधा करके दिए, बस ला के दिए हमको, बस से यहाँ से उत्तर से यहाँ तक छोड़ा, और यहाँ से ट्रेन लगा के हमको महाराष्ट्र मेट्रो भेजने की ऐसी कोशिश की। एपी गवर्नमेंट बहुत अच्छा। तेथून बसन आम्हाला जेवण भेटला, पाण्याची बाटल भेटली, चांगला झाला। आता गाडी मध्ये कैसे हो आंध्र गवर्नमेंट कैसे ప్రభుత్వ ఆదేశాల మేరకు మనకి కృష్ణా జిల్లాలో సుమారు 6000 మంది లేబర్ ఉన్నారు. అయితే మనకి గంపల్గూడెంలో చిల్లీ పికింగ్ కోసము మహారాష్ట్ర నుంచి చంద్రపూర్ ఏరియా గచ్చిరోలి నుంచి మనకి లేబర్ ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు 2 నెలలు అగ్రికల్చర్ పనుల తర్వాత వాళ్ళు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే వాళ్ళలో ఉన్న డిస్ట్రెస్ వల్ల వాళ్ళని ఇప్పుడు మనం మహారాష్ట్రకి తరలించడం జరుగుతూ ఉంది. ఈరోజు మనం ఈ ట్రైన్లో 12 మందిని అంటే 1212 మెంబర్స్ని మనం షిఫ్ట్ చేస్తున్నాము. వీరందరికీ గాను గంపల్గూడెం నుంచి 48 ఆర్టీసీ బస్సెస్ పెట్టడం జరిగింది. ఈచ్ బస్సులో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ 25 మెంబర్స్ పర్ బస్ తీసుకొని వచ్చాము. ప్రతి ఒక్క బోగీలో 50 మందిని కూర్చోపెడుతూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం జరిగింది. అయితే ప్రతి ఒక్క మనిషికి మనము గంపల్గూడెంలో ఫుడ్ ప్రొవైడ్ చేశాము, అదేవిధంగా ఇక్కడికి వచ్చాక కూడా ఫుడ్ ప్రొవైడ్ చేశాము, వాటర్ ప్రొవైడ్ చేశాము, శానిటైజర్స్, మాస్క్, ఇలా ప్రతి ఒక్కటి కోవిడ్ వ్యాప్తి నివారణ చేస్తూ వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారిని మహారాష్ట్రానికి తరలించడం జరుగుతుంది. ఇందులో పాల్గొన్న రైల్వే సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి అండ్ పోలీస్ సిబ్బందికి అందరూ చాలా బాగా పనిచేశారు. సుమారు వాలంటీర్స్, రెవెన్యూ సిబ్బంది, ఎండిఓస్ అందరు కలిపి 60 మంది ఈ ఎక్సర్సైజ్లో మొత్తం పాల్గొన్నారు. ఇది మన స్టేట్ నుంచి ఫస్ట్ మైగ్రెంట్ లేబర్ని తీసుకెళ్తున్న ట్రైన్ కాబట్టి చాలా చక్కగా ఏర్పాట్లు అందరూ చేశారు. అధికారుల సమన్వయంతో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇది టేకప్ చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఓకే సార్. ఈరోజు రాయన్పాడు రైల్వే స్టేషన్లో దాదాపుగా 1212 మెంబర్స్కి మనము ఇక్కడ నుంచి చంద్రపూర్ మహారాష్ట్రకి పంపిస్తున్నాము. ఇక్కడ మన కృష్ణా జిల్లాలో గంపల్గూడెం మండలాల్లో ఉన్న వీళ్ళు చిల్లీ హార్వెస్టింగ్ కోసం వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. వీళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు వచ్చిన ఆదేశాలు, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్న డిసిషన్ మనకు వీఆర్ సెండింగ్ దెమ్ బ్యాక్ టు ద డిస్ట్రిక్ట్. సో అలాగే అక్కడి నుంచి 48 బస్సెస్లో ప్రతి ఒక్క బస్సెస్లో 25 మంది తప్ప సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసి అక్కడి నుంచి ఒక్కొక్క బస్సు కూడా ఇక్కడ రిసీవ్ చేసుకుని ఒక్కొక్క బోగీలో 2 బస్సులు పెట్టినట్టు, దట్ ఈజ్ అరౌండ్ 50 మెంబర్స్ పర్ బోగీని మనము డిజైన్ చేసేసి ఒక్కొక్కరిని సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ ఇక్కడ వచ్చిన వెంటనే వాళ్ళకు ఫుడ్, అలాగే వాటర్ బాటిల్, అలాగే
ఫేషియల్ ఫామ్ ఫేషియల్ మాస్క్ కూడా పెట్టి వాళ్ళకి టికెట్ ఇచ్చేసి ఇక్కడ ఎక్కుస్తున్నాము. ఈ ట్రైన్ ఇప్పుడు బయలుదేరి మార్నింగ్ అప్రాక్సిమేట్లీ అక్కడ 9 o'clock రీచ్ అవ్వడం జరుగుతుంది. అక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పంపించడం జరిగింది. సో ఈ ఎంటైర్ ఎక్సర్సైజ్ మనము 2 డేస్ నుంచి చక్కగా ప్లాన్ చేస్తున్నాము. ఇది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ నుంచి బయట వెళ్తున్న ట్రైన్ కాబట్టి మనమందరూ రెవెన్యూ సిబ్బంది, అలాగే పోలీస్ సిబ్బంది, అలాగే ఎంపీడీఓస్, అలాగనే రైల్వే ఆఫీషియల్స్ కోఆర్డినేషన్తో చాలా సక్సెస్ఫుల్గా మనం అందరినీ ఎక్కించేసాము. మనం ఇక్కడ ఉన్నాము, ఇప్పుడు మార్నింగ్ వీళ్ళు వెళ్తారు. సో దిస్ విల్ బి అ స్టార్ట్ ఫర్ ఆల్ ద మూమెంట్ ఆఫ్ డిస్ట్రెస్డ్ మైగ్రెంట్ లేబరర్స్ ఇన్ అవర్ స్టేట్.